అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం ఎంతో టేస్టీగా అలాగే చాలా సాఫ్ట్గా ఉండే మునగాకు చపాతీ ఎలా చేయాలో చూసేద్దాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మునగాకు చపాతీ కోసం మనం ఫస్ట్ అయితే మునగాకుని మగ్గించుకోవాలి దానికోసం ఫస్ట్ ఇలా గిన్నె పెట్టుకొని మనం బాగా వాష్ చేసుకున్న మునగాకునంతా అందులో వేసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో చిటికెడు పసుపుని అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకొని ఉడికించుకోవాలి చూడండి మునగాకు మొత్తం ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇందులోని వాటర్ అంతా కూడా మనం వడగట్టేయాలి తర్వాత ఇలా కొద్దిగా గోధుమ పిండి తీసుకొని మనం ఉడికించుకున్న మునగాకుని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే వేయట్లేదు ఎందుకంటే నేను మునగాకు ఉడికించేటప్పుడే వేసుకున్నాను అవసరమైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే దీన్ని వాటర్ వేయకుండానే బాగా కలుపుకోవాలి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకొని పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి దీని విధంగా ఒత్తుకోవాలి ఇది చపాతీ అంత పల్చగా రాదు మునగాకు అవన్నీ వేసాం కదా కొంచెం మందంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇలా పెనం పెట్టేసుకొని కాల్చుకోవాలి ఈ చపాతీ వచ్చేసి ఫస్ట్ అయితే ఇలా ఒక సైడ్ ఒక కొంచెం కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి ఆయిల్ అది అప్లై చేసుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు అన్నమాట నార్మల్గా చపాతీకి ఎంత వేస్తామో అంతే సరిపోతుంది తర్వాత సైడ్స్ అన్ని కూడా ఇలా కాల్చుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా హెల్తీగా కలర్ఫుల్గా ఉండే మునగాకు చపాతీ అయితే రెడీ అయిపోయింది మనం రెగ్యులర్గా తినే చపాతీలు కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి